నమస్తే అండి, వెల్కమ్ టు నేటితరమ్మగువ. ఈరోజు ఛానల్లో మరి హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలామందిలో. మరి అది మీరు టెస్ట్ చేయించుకోకుండానే మీరు ఎలా తెలుసుకోవాలి బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉన్నట్టుగా అనేది మీకు వీడియో చేస్తున్నాండి. ఇక్కడ మీకు రిపోర్ట్లో కనబడుతుందండి, పైన హిమోగ్లోబిన్ 11.8 అని కనబడుతుంది. సో అది రక్త పర్సంటేజ్ అండి. మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని మీరు చూసుకోవచ్చు ఎంత ఉంది హిమోగ్లోబిన్ అనేది. పక్కనే మీకు నార్మల్ వాల్యూస్ కూడా ఉంటాయి, ఫీమేల్కి ఎంత ఉండాలి మేల్కి ఎంత ఉండాలని. అయితే ఈరోజు నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్కు 4 గ్రామ్సే ఉందండి. సో నేను టెస్ట్ చేసిన తర్వాత అయితే వాళ్ళ కళ్ళు చూపిస్తున్నా చూడండి. ఇలా హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళకి కనురెప్పను ఇలా కిందికి అంటే కంటి చారలు ఉంటాయి కదండి, హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళకి ఇలా వైట్గా ఉంటుంది, నాలుక కూడా తెల్లగా ఉంటుందండి. ఇక్కడ నేను నాలుకను అయితే చూపించలేదు. అయితే హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండే వాళ్ళ కన్ను చూడండి, ఈ కనుచారలు అనేటివి రెడ్గా కనపడుతున్నాయా మీకు, ఇలా ఉంటుందండి. హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటాయి అంటే ఈ పేషెంట్కి వచ్చేసి 11 గ్రామ్స్ ఉందండి. ఆ పేషెంట్ వైట్ ఉన్న పేషెంట్కి అయితే 4 గ్రామ్స్ హిమోగ్లోబిన్ అనేది ఉంది. సో వీళ్ళ నాలుక కూడా రెడ్గా ఉంటుందండి. హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉండే వాళ్ళది ఇలా పింక్ కలర్లో ఉంటుంది, చాలా ఎక్కువగా ఉండే వాళ్ళది ఇంకా రెడ్గా కనబడుతుందండి. ఇక్కడ ఈ పేషెంట్కు 11 గ్రామ్స్ హిమోగ్లోబిన్ అనేది ఉందండి. సో చూసారు కదా, కళ్ళు నాలుకను బట్టి మనం హిమోగ్లోబిన్ తక్కువగా ఎక్కువగా ఉంది మనం ఇంట్లోనే తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్గా ఉంటే అప్పుడు డౌట్ అంటే మీకు పేలుగా తెల్లగా అనిపిస్తే కనుక మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి. ఈ వీడియో మీకు అవగాహన కల్పించడానికైతే నేను చేయడం జరుగుతుందండి.